Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, Rajyangam Gurinchi Matladadama, Chandrababu Naidu Kuda Rajyangam, Prajaswamyam Gurinchi Matladadame Vichitranga Undi. రహదారులపై సభలో సమావేశాలు నిర్వహించకుండా ప్రభుత్వం జీవో ఒకటిని జారీ చేసింది. జీవో ఒకటి రాజ్యాంగ విరుద్ధమని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో కేసు వేశారు. ఆ కేసును విచారించిన కోర్టు రామకృష్ణ వాదనతో ఏకీభవించి జీవోను కొట్టేసింది. ప్రతిపక్షాల ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసేటట్లుగా జీవో ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయ పరీక్ష ముందు ప్రభుత్వం జీవో నిలవదని కోర్టు అభిప్రాయపడింది. కోర్టు తీర్పుపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. జీవో ఒకటి రద్దుతో అంబేద్కర్ రాజ్యాంగం గెలిచిందన్నారు. దేశంలో అంతిమంగా గెలిచేది అంబేద్కర్ రాజ్యాంగమే అని మరోసారి నిరూపితమైందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లు వస్తారని ముందే ఊహించి రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించినట్లు అభిప్రాయపడ్డారు. అధికారం తెచ్చిన అహంకారం, నియంత ఆలోచనలు రాజ్యాంగం ముందు నిలబడవని మరోసారి రుజువైందన్నారు. విచిత్రం ఏంటంటే చంద్రబాబు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడమే, పైగా అహంకారం, నియంత ఆలోచనలు రాజ్యాంగం ముందు నిలబడవని అభిప్రాయపడమే పెద్ద జోక్. తన పరిపాలన అంతా రాజ్యాంగం ప్రకారమే నడిచిందన్నట్లుగా చంద్రబాబు మాట్లాడారు. తాను అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలను లాక్కున్నారు. ఏ రాజ్యాంగం ప్రకారం అలా లాక్కున్నారు? స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని 2018లో హైకోర్టు తీర్పిస్తే లెక్కే చేయలేదు. అలాంటి చంద్రబాబు కూడా రాజ్యాంగం, న్యాయం గురించి మాట్లాడారు. నిజానికి ప్రభుత్వం జీవో ఒకటి తీసుకురావడానికి కారణమే చంద్రబాబు. తన రోడ్ షోల్లో జనాలు విపరీతంగా హాజరవుతున్నారని కలరింగ్ ఇచ్చుకునేందుకు కావాలనే ఇరుకిరుకు సందుల్లో సమావేశాలు నిర్వహించిన కారణంగానే నెల్లూరు రోడ్ షోలో 8 మంది చనిపోయారు. ఆ తర్వాత గుంటూరులో నిర్వహించిన మరో సభలో 3 చనిపోయారు. ఈ మధ్య ఒంగోలు సభలో మరో వ్యక్తి చనిపోయాడు. నెల్లూరు ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం రోడ్ షోలకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. దానిని ప్రతిపక్షాలు తట్టుకోలేకపోయాయి. అందుకనే రామకృష్ణ కోర్టులో కేసు వేశారు.